హై వ్యూస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, ఈ టెక్నాలజీ ఎప్పుడైతే ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి అందుబాటులోకి వచ్చిందో, దాంతో ఈ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఆనాడు రాముడి బొమ్మని, ఆ తర్వాత కృష్ణుడి బొమ్మని ఇలా ఒక్కొక్కళ్ళకి సంబంధించి మేసే ఇస్తూ ఉన్నారు. అలా రీసెంట్గా కూడా సినిమా వాళ్ళకి సంబంధించి పలానా క్యారెక్టర్ వాళ్ళు చేస్తే ఎలా ఉండేది ఏంటంటే ఇమేజ్ భయంకరంగా రిలీజ్ చేస్తాను. అలా మన మంచు విష్ణు, మంచు మోహన్ బాబు వీళ్ళంతా కలిపి నిర్మిస్తున్న సినిమా ఏదైతే ఉందో భక్త కన్నప్ప, ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ మన ప్రభాస్ యొక్క శివుడి క్యారెక్టర్ ఉన్న బొమ్మలు రిలీజ్ చేశారు. పిచ్చి ఎక్కిస్తున్నాయి అసలు ఫోటోలు అయితే, ఓ రేంజ్లో ఉన్నాయి. మనకు ముందు నుంచి ఉన్న సమాచారం ఏంటంటే ఇందులో ప్రభాస్ వచ్చే శివుడిగా, నయనతర వచ్చేసి పార్వతిగా అనేటువంటి సమాచారం దాన్ని ఎట్టుకలికి వీళ్ళు ధృవీకరించున్నారు. అయితే ప్రభాస్ వచ్చేటప్పటికీ నార్మల్గా కనిపిస్తాడు, ఒరిజినల్ శివుడు అవతారంలో వచ్చేటప్పటికి కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కనిపిస్తాడని చెప్పేసి మళ్ళీ ఒక వార్త వస్తూ ఉంది. బట్ ప్రభాస్ శివుడు అనగానే ఆల్మోస్ట్ అంత ఆర్టిఫిషియల్ సినిమాలు ఫిల్మ్ ఫోటోలన్నీ రెడీ చేసి బయట రిలీజ్ చేస్తుంటే సూపర్గా ఉన్నారు. ఆల్రెడీ పాప ఈ సినిమా సంబంధించి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో సమ్ రీజన్స్ పాపం తప్పుకుంది, సినిమా షెడ్యూల్ మొత్తం న్యూజిలాండ్ సెటిల్ వేసి బ్రహ్మాండంగా తీస్తున్నారు 100 కోట్లపైగా బడ్జెట్, అండ్ ఇందులో వచ్చేసి విష్ణుమూర్తిగా జూనియర్ ఇంటర్ కనిపిస్తారన్నారు బట్ ఎంత క్లారిటీ అయితే రాలేదు. బట్ ప్రభాస్ విషయంలో అయితే శివుడు అనేది అయితే ఫైనల్ అయిపోయింది, అండ్ నిడివి తక్కువ ఉన్నా కానీ సినిమాకి అదే హైలైట్ అయ్యిందని అంటూ ఉన్నారు. భక్త కన్నప్ప అంటే తెలిసింది కదా, శివుడు ఆయన యొక్క భక్తుడు కన్నప్ప వీళ్ళకి సంబంధించింది. అండ్ మంచి విష్ణు మంచు మూడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, సినిమా అయితే బాగాడాలని కోరుకుంటూ ఉన్నా. బట్ ఈ మధ్య కాలంలో ఏఐ ఆర్టిఫిషియల్ సాయంతో రిలీజ్ చేసిన ఫోటోలలో సూపర్బ్గా ఉన్నటువంటి పిక్స్ అయితే ప్రభాస్వే, నో డౌట్.